ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభం కార్యక్రమంలో ఉద్రిక్తత. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి నందు పరస్పరం ఆరోపణలు చేసుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రోటోకాల్ మార్చారా అంటూ స్థానిక మహిళ ఎమ్మెల్యే జాయింట్ కలెక్టర్ రమేష్ ను నిలదీసిన వైద్యం. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్రిక్తత. నిన్న జరిగిన మహిళలకు ఉచిత బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ శ్రేణులు స్థానిక ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీత లక్ష్మారెడ్డి పిలువలేదంటూ గొడవకు దిగిన బీఆర్ఎస్ నాయకులు జాయింట్ కలెక్టర్ రమేష్ ను నిలదీసిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రోటోకాల్ పాటించరా అంటూ అధికారులను నిలదీసిన స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేతలు. గతంలో బీఆర్ఎస్ కూడా ప్రోటోకాల్ మార్చింది అంటూ ఆరోపిస్తూ గొడవకు దిగిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పరస్పరం ఆరోపణలకు దిగారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకర్తలు. కార్యక్రమానికి మధ్యలో పక్కకు వెళ్లిపోయిన సునీత లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ శ్రేణులు. కార్యక్రమం కొనసాగిస్తున్న కాంగ్రెస్ నాయకులు, మేము కూడా వాళ్ళని గౌరవించుకుంటూ మేము ప్రోగ్రామ్ చేయాలని ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఎవరు కూడా సహకారం ఇచ్చిన మాకు కూడా గౌరవం ఉంది. ఈరోజు మహిళల ప్రోగ్రామ్, మహిళా ఎమ్మెల్యే మాకు కూడా గౌరవం ఉంది. ఆఫీషియల్స్ ఇన్వైట్ చేస్తే మేము వచ్చినామని చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడే స్పీచ్ మైక్ పట్టుకుని మరీ చెప్పిన ఎట్లా అడిషనల్ కలెక్టర్ గారు మీరు ఇట్లా చేస్తే ఒక విషయం సార్, మేమేమంటున్నా సార్, గతంలో ఎట్లా జరిగింది అనేది తనకు తెలుసు, వీళ్ళందరూ మాట్లాడదాం.